నమస్తే రమ్ గారు. నమస్తే జయ. రమ్ గారు, దురాశ దుఃఖానికి చేయటం చెప్తూ ఉంటాం, పిల్లలకు కూడా మనం అది నేర్పిస్తూ ఉంటాం, మనం కూడా అది అవలంబిస్తూ ఉంటాం. కానీ ఏదైనా ఒక స్టోరీ రూపంలో చెప్పామనుకోండి, ఎప్పట్లాగానే ఇంకొంచెం దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏదైనా ఒక స్టోరీ చెప్తామండి. ఇదివరకే దురాశ దుఃఖాన్ని చేటు, సత్యమునే పలకబలను, ఇలా కొన్ని మనకి అందరినీ ద్రాక్ష పళ్ళు పుల్లన అమృత విషయం, అవి సూక్తులు చిన్నప్పుడు ప్రతి సంవత్సరము తెలుగు లెసన్స్ ఏవో ఒకటి ఉండేవి జయ. ఇప్పుడు దురాశ లేని ప్రాణి లేదు ఇవాళ. మీరు పేపర్ తీయండి, ఎంతమంది దురాశ పరులు కనపడతారో మనకి. వాళ్ళు ఎవరో ఏదో 1,000కి 2,000 ఇస్తామన్నారంటే చేరిపోతారు. దురాశ కాదు, 1,000కి 2,000 5,000 ఎందుకు ఇస్తారు? ఇలా స్కీముల్లో మోసపోయేవాళ్ళు, బ్యాంకులకు డబ్బులు కట్టి మోసపోయేవాళ్ళు, చిట్టీల్లో మోసపోయేవాళ్ళు, ఉచితార్థం ఎక్కడెక్కడిది మనకే వచ్చేసేయాలి. మనది మనకుంటే చాలన్న ఆలోచన అసలు లోకంలోనే నశించిపోయాం. మీరు 1,000 రూపాయలు కట్టండి, మీకు కొన్ని రోజుల తర్వాత 2,000 వస్తాయి, లేదా 3,000 వస్తాయి అనగానే వెంటనే కట్టేస్తారండి. అంతే, మీరు ఫస్ట్ చెప్పగానే నాకు అర్థం కాలేదు. చాలా మంది అలాంటివి. అవునండి. ఇప్పుడు మనం ప్రతి ఆల్టర్నేట్ డే అంటే ప్రతి రోజు విడిచి రోజు పేపర్లోనూ మోసపోయిన వాళ్ళు, మోసగించిన వాళ్ళు, అంటే పెద్ద బ్యాంకులు, చిన్న బ్యాంకులు, చిట్టీ వాళ్ళు బోర్డు తిప్పేసిన వాళ్ళు, ఎన్నో స్కీములు, ఇవన్నీ దురాశ పరులు చేసే పనులే కదా. అవును, దురాశే తప్పిస్తే ఇంకా ఏమీ లేదు. మా దగ్గర చేరండి, మీకు అదేదో ఎలా వచ్చేస్తుంది, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా దురాశపూరితమైనవి. అయితే మనం కథలు చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాం, ఈ వర్డ్స్ వాడకుండా చెప్పాలేమో అనిపిస్తుంది. మనం ఏంటంటే మనం తీసుకున్న దానికి సరిపడా పని చేయాలి తప్పకుండా. అవునండి, బార్టర్ సిస్టమ్ ఉండాలి వ్యక్తులతోటి. మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఎప్పుడు బార్టర్ సిస్టమే ఉండాలి. ఇప్పుడు నేను నీకు మంచి మాట చెప్తే నీ దగ్గర నుంచి నాకు మంచి మాట వస్తుంది, నేను నీకు చెడు చెప్తే నాకు చెడే వస్తుంది. నేను నువ్వు నాకు మంచివు, నేను నీకు మంచి ఇస్తా, నువ్వు నాతో స్నేహంగా ఉండు, నేను నీకు సహాయం చేస్తా. ఇవి ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయి ఇవి. ఇప్పుడు దురాశ దుఃఖమునకు చేటు ఇలాంటి పదాలు చెప్పామనుకో, పిల్లలకి ఏమర్థం అవుతుంది? తల్లులకే అర్థం కాదు ఈ రోజుల్లో. దురాశ అర్థం కాదు మనకి. కాకపోతే ఎవరితోటైనా సరే పని వాళ్ళతో పని చేయించుకునేటప్పుడు మర్యాదకరంగా పని చేయించుకోవాలి, చక్కగా మాట్లాడాలి, వాళ్ళు మనుషులేనని గుర్తించాలి. ఇలాంటి సిస్టమ్, ఇలాంటి నీతులు నేర్పించాలి ఇవాళ రేపు పనివాళ్ళు. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. ఇప్పుడు మన నాన్న ఆఫీస్కి వెళ్ళి 1,00,000 జీతం తెస్తున్నాడు, నాన్న పనివాడే నిజానికి కదా, మనము అంతే కదా. ఇప్పుడు అలాగే మన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా, వాళ్ళేం చులకన పనివాళ్ళు అనంత మాత్రం అది చెడ్డ పదము కాదు, తక్కువ. అంతే, అలాంటి మాటలు మనం కనుక నేర్పిస్తుంటే బాగుంటుంది. చందమామ కథ ఒకటి ఉంది చెప్తాను, అది భలే నచ్చింది నాకు. ఓకే. ఒక ఊళ్ళో ఒక రామనాథ అని ఒక ఆయన ఉన్నాడట. ఆయన ఏం చేశాడంటే చాలా పొలాలు ఉన్నాయి అతనికి. ఒక మామిడి తోట వేయాలని 40 ఎకరాల పొలం కొన్నాడట. కొన్న తర్వాత ఏమైంది, ఆ ఊళ్ళో చింతయ్య అని ఒక ఆయన కొంచెం చక్కగా మొక్కలు పెట్టడాలు, గొప్పులు తవ్వటాలు అవి బాగా చేసేవాట. అయితే ఈ రామనాథం గారు ఏం చేశాడు, ఆ చింతయ్యని కేకేసి, ఒరే చింతయ్య నేను పొలం కొన్నాను మామిడి చెట్లు పెట్టాలని, అక్కడెక్కడో పునాస్ మామిడి, ఆ మామిడి మంచి మంచి మామిడి చెట్లు ఉన్నాయట, చక్కగా తోట మొక్కలు పెట్టి కాపలా కాసి చక్కగా శ్రద్ధగా బాగా చేసి మంచి కాపు కాయచ్చు, 4 ఎకరాలు ఇస్తా అని చెప్పాడు. 40 ఎకరాల మామిడి తోటని పెంచి వృద్ధి చేసి కాపు కాయిస్తే 4 ఎకరాలు వస్తాయి, బాగుంది కదా. ఈ చింత ఏం చేశాడు, పెళ్ళాంభాయ పిల్లలతో కలిసి, భార్య పిల్లలతోటి, ఈ ఆయన ఏ పొలం అయితే చూపించాడో ఆ పొలంలో ఓ చిన్న గుడిసె వేసుకున్నాను. ఆ గుడిసె కావాల్సినవి అవి ఆయన ఇచ్చాడు, ఏవో పుల్ల పొడక ఇస్తే ఓ చిన్న గుడిసె వేసుకున్నారు, అక్కడి నుంచి మొక్కలు పెట్టారు. ఆ మొక్కలతో పాటు ఈయనేదో ఆ కూర వేసుకున్నాడు, 2 మేకలు 2 కోళ్ళు పెంచుకున్నారు. ప్లేస్ ఖాళీగా ఉంటుంది కదా, సరే కాయా కసరు పండేస్తున్నాయి, మేకలు ఉన్నాయి, 2 ఆవులు లేవు, అప్పుడు గేదెలు ఉండేవి, 2 గోట్లను కూడా పెట్టుకుని పాలు తీసుకుంటూ ఆ పాల వ్యాపారం చేసుకుంటూ ఈ మామిడి చెట్లని పెంచి పోషించాడు. బాగా చక్కగా అన్ని మొక్కలు బ్రహ్మాండంగా వచ్చినాయి, బాగా వచ్చింది తోట. 4 సంవత్సరాలు తిరిగేసరికి బ్రహ్మాండంగా అయిందట తోట. అయి బాగా పోతా పిందే వచ్చి బ్రహ్మాండంగా కాసి ఇక కాయ దిగుతుంది. ఆ దిగే టైంకి ఈ చింత వెళ్ళి ఆ రామనాథం గారికి చెప్పాడు, అయ్యా తోటంతా పండిందండి, వచ్చి చూసుకోండి అన్నాడు. అనేసరికి అలా ఏమైంది, ఆయన వచ్చి చూసి తోటంతా కళకళలాడుతోంది, బ్రహ్మాండంగా పచ్చపచ్చగా కాయలు ఫుల్గా మామిడితో, అసలు మా మామూలుగానే మామిడి చెట్లు చూస్తే మన కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. 40 ఎకరాల మామిడి తోట చూస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. ఊళ్ళో వాళ్ళంతా అబ్బా చింత ఎంత పనివాడు, ఎంత గొప్పవాడని అతన్ని మెచ్చుకున్నారు. రామనాథం గారు అదృష్టమే అదృష్టం అన్నారు. ఈ కథ అంతా అయ్యాక ఆయన ఏమన్నాడు, పండంతా కోయించేసుకున్నాడు, అమ్మేశాడు,
అమ్మేసిన తర్వాత చింతయ్య ఒకరోజు ఆయన వీడు పనివాడు మాట్లాడుకుంటున్నారు. చింతయ్య అన్నాడు, అయ్యా నాకేదో పొలం ఇస్తానన్నారు, పిల్లాడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానండి, మీరు ఆ పొలం ఏదో దయచేస్తే తీసుకుని తీసుకుంటాను అనేసరికల్లా దాని దేముందిరా తీసుకో అని చెప్పి ఏం చేశాడు ఆయన, ఊరికి దూరంగా ఉన్న ఒక బంజరు భూమి 4 ఎకరాలు చూపించాడు. ఈయనన్నాడు, అదేంటండి 40 ఎకరాల మామిడి తోట పండితే 4 ఎకరాల మామిడి తోట ఇస్తామన్నారు, మీరు ఏదో ఒక పక్క ముక్క నాకు ఇస్తే ఆ పక్క ముక్క తీసుకుందాం అనుకున్నా నేను, ఇదేంటండి ఇంత అన్యాయంగా చేస్తున్నారంటే నేను నీకు 4 ఎకరాలు ఇస్తానన్నా కానీ మామిడి తోటని నేను నీకు చెప్పలే మొదటిది. అక్కడి నుంచి రెండోది, నువ్వు ఇంత పెద్ద తోట పెట్టావా, ఇందులో చూడు 3 చెట్లను చూపించాడు ఆయన, 3 గొడ్డుమోతు చెట్లు కొన్ని ఉంటాయి మామూలుగా మనం ఫుల్ చెట్లు పెడతామా, ఓ 2-3 పూతా పిందే రావు, 3 గొడ్డుమోతు చెట్లు ఉన్నాయి, ఈ 3 గొడ్డుమోతు చెట్లు కాయల అంటే నువ్వు సక్సెస్ కాల, అసలు నేను కాబట్టి నీకు పొలం ఇస్తున్నా, తీసుకుంటే తీసుకో లేకపోతే మానే అన్నాడు. ఇప్పుడు ఇంత ఎదిగిన మామిడి తోట ఎవరు చూసినా కాస్తుంది ఏటా దాని పని ప్రకారం, అక్కడ ఏం చెయ్యరు మామిడి తోటలో ఏముండదు, జస్ట్ ఏ ఆకు తెగులు అవి రాకుండా 2 సార్లు పిచ్చికారీలు కొడతారు అంతే, వాటి గొప్పలు తవ్వేది ఉండదు, ఏమన్నా ఇంత అయిపోతాయి మాండ్లు, వాటికి చేసేది ఏముంది, వాటి కాలం ప్రకారం జనవరి రాగానే పూత వస్తుంది, ఏ మార్చి ఏప్రిల్ రాగానే పిండి వచ్చి కాయొచ్చేస్తుంది, జూన్ అయ్యేసరికి పిండి రాలిపోతుంది, మళ్ళీ స్టార్ట్, ఇదే కదా కథ జరిగేది. అక్కడి నుంచి ఏమైంది, దాంతో ఇతను ఇంటికి వచ్చేసాడు, నాకు వద్దండి అంటే కాదు తీసుకో తీసుకోమన్నారు అందరు, అదేమిట్రా 4 ఎకరాలు ఇస్తుంటే ఉచితార్థం తీసుకోమంటే ఏడుస్తూ ఆయన ఆ 4 ఎకరాల కాగితం చేత్తో పుచ్చుకొని ఇంటికి వచ్చాడు. వచ్చేసరికల్లా ఏ తనకి కొడుకున్నాడు, ఆ కొడుకే పెళ్లి చేయదలుచుకున్నారు. ఆ కొడుకు అన్నాడు, అదేమి నాన్న 4 ఎకరాలు పోని మామిడి తోట కాదు పండే పొలమైనా ఇచ్చాడా కాపు నీకు, కనీసం అది కూడా ఇవ్వలేదు, అది కూడా ఇవ్వకపోతే వీడిని ఇలా వదిలేస్తామా, పంచాయతీ పెడితే పెద్దవాళ్ళందరూ ఏమంటారు, నీకు 4 ఎకరాలు ఇస్తే దాన్ని నువ్వు పండించుకోవాలి అంతేగాని అని ఆయన పక్షం, ఎందుకంటే ఆయనేమో కామందు భూస్వామి, ఆయన పక్షమే వహిస్తారు కానీ బక్కవాడి పక్షం ఎవరు వహిస్తారు. అవును, దాంతో ఈ కుర్రాడు ఏం చేశాడు, పట్టణంలో వాడికి బాగా దూరం నుంచి 2 స్నేహితులు ఉన్నారు దూరపు ఊళ్ళో, వాళ్ళిద్దరికి ఉత్తరం రాశాడు, కార్డు రాసి పెట్టేశాడు, రెండు రన్ అయినా వాళ్ళిద్దరు రాగానే వీడు ఒక యతీశ్వరుడి వేషం వేసుకున్నాడు, ఆ వచ్చిన అబ్బాయిలు ఇద్దరు శిష్యులు అయిపోయారు వాడికి. ఏం చేశాడు, ఈ మామిడి ఈ బంజరు భూమికి దగావతలగా ఓ చిన్న పాక వేసుకుని అందులో ఉండటం మొదలుపెట్టారు. వాడికి ఏమైనా అన్నం నీళ్లు నాన్న అమ్మ సప్లై చేస్తున్నారు. ఈ శిష్యులు ఇద్దరు శిష్యులు వేషం వేశారుగా, ఈ కుర్రాళ్ళు ఇద్దరు ఊళ్ళోకి వెళ్ళి మా గురువుగారు మా దగ్గర బ్రహ్మాండంగా ఆయన కాలజ్ఞానం చెప్తాడు, మీకు ముందువి వెనకవి కూడా చెప్పగలడు అని బాగా ప్రచారం చేశారు. ఒకళ్ళిద్దరు వచ్చేసరికల్లా ఆ ఊరి వాడే కదా పిల్లాడు ఆ కుర్రాడు, దాంతో వాడేం చేశాడు వాడికి తెలిసిన సంగతులే చెప్పాడు. చెప్పేసరికల్లా అమ్మో నిజం చెప్పాడని వాళ్ళు బాగా ఊళ్ళోకి వెళ్ళి ప్రాపగాండా చేశారు. చేసేసరికల్లా వీడి టైం బాగుండి కాకతాళీయంగా ఈ వీడు పిల్లలు పుడతారని చెప్పిన ఆవిడ వెంటనే కడుపుతూ ఉండటం అలాంటిది చిన్నది జరిగింది. అప్పుడు ఇంకా సక్సెస్ వస్తుంది కదా, ఊళ్ళో అంతా చెప్పుకునేసరికల ఊళ్ళో జనాలంతా పాలు పళ్ళు పలహారాలు పుచ్చుకుని స్వామివారి సేవకు వెళ్ళడం మొదలుపెట్టారు. జన అలాగే అవుతుంది, యోగేశ్వర్లు వాళ్ళు ఊళ్ళోకి వస్తే ప్రచారం మౌత్ టు మౌత్ కదా పబ్లిసిటీ. అక్కడి నుంచి ఏమైంది, ఫ్రెండ్స్ ఇద్దరు మా వాళ్ళు సూపర్ అని ఊళ్ళో భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు చెప్పడంలో ఈయన సిద్ధహస్తుడని, కనుచూపు మేరలో ఎక్కడా లేవు కాబట్టి ఇంకా చెప్పలేదని ప్రచారం మొదలుపెట్టాడు. మొదలుపెట్టేసరికల్ ఈ కామందుకి బాగా ఆశ పుట్టింది, మనకి బోల్డ్ పొలం ఉంది ఈ కనుచూపు మేరలో, లేకపోతే ఈ కనుచూపు మేర కాకుండా అవతల ఇంకా పొలాలు ఉన్నాయి, ఏదైనా ఒక పొలం ఎక్కడైనా నిధి నిక్షేపం ఉందంటే బాగుంటుందని ఏం చేశాడు, ఓ బుట్టెడు మామిడి పళ్ళు అవి ఇవి పుచ్చుకుని స్వామివారి సేవకు దయచేశాడు. వెళ్ళేసరికల్లా ఏమన్నాడు, బాగా బతిలాడాడు బాబాబు, ఎప్పటి నుంచో శివాలయం కట్టించాలనండి, నా ఆస్తుల నుంచి కట్టించడానికి నా కొడుకులు ఒప్పుకోరు, ఎక్కడైనా నిధి నిక్షేపాలు ఉంటే చెప్పండి అది తవ్వించి దాంతో గుడి కడతా, మాకుంది కదా ఐడియా. సరే ఋషీశ్వరుడు ఓ 2-3 రోజులు బాగా సాగించి తర్వాత పద చూస్తానన్నాడు. ఊరంతా తిప్పాక ఏ బంజరు భూమినైతే ఆ కామందు రామనాథం గారు చింతయ్యకి ఇస్తానన్నాడు ఆ బంజరు భూమిని చూపించాడు, దీంట్లో నిధి నిక్షేపాలు ఉన్నాయి, ఇది 15 నిలువులు తవ్వాలి, 15 నిలువుల తర్వాత ఒక మేకని బలేసి మళ్ళీ ఇంకో 10 నిలువులు దొరికితే ఇంత పాత ఉంది ఇందులోనని చెప్పాడు. దాంతో ఈయన ఏం చేశాడు, ఇప్పుడు ఈ 4 ఎకరాలు చింతకి ఇచ్చాడు, అది కూడా ఊళ్ళో అందరి ముందు ఇచ్చేసాడు, కాగితాలు చేతిలో పుచ్చేసుకున్నాడు, వాడు పుచ్చుకెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు ఆ 4 ఎకరాలు పట్టుకోవాలి. ఈయనకి ఆల్రెడీ 100 ఎకరాల పొలం ఉంది, అయినా కూడా 4 ఎకరాలు ఉచితార్థం ఒకడికి ఇవ్వగలిగేంత సత్తా ఉందంటే అతని దగ్గర ఎంత పొలం ఉంది, ఈ అత్యాశ ఎందుకు, దీన్నే మనం దురాశ అంటాం. ఇప్పుడు దురాశ దుఃఖానికి చేటవ్వాలి ఇప్పుడు. అవును, ఈయన ఏం చేశాడు, చింతయ్య దగ్గరికి వెళ్ళాడు, ఒరే చింతయ్య
నువ్వు ఎంతో కష్టపడి పనిచేసావురా, 4 ఎకరాలు నీకేం సరిపోతాయి, ఓ 10 ఎకరాలు మామిడి తోట రాసిస్తా, ఆ 4 ఎకరాలు కాగితం ఇచ్చేయి నాకన్నాడు. వీడన్నాడు చింతయ్య అన్నాడు, అబ్బాయి ఎందుకండి బాబు నలుగురు ముందు ఇంత మాట అన్నాక, మీరు వద్దు మీ మామిడి తోట వద్దు నాకు, నాకు ఇచ్చిన 4 ఎకరాలు సరే, మా పిల్లాడు అందులోనే ఇల్లు కట్టుకుని నాన్న ఏదో కొద్దిగా తవ్వుకుని మొక్క మొడుగు వేసుకుందామన్నాడు, కాబట్టి ఈ నెలాఖరి వైశాఖ మాసం వచ్చాక మా అబ్బాయి పెళ్లి చేస్తానండి, మేము అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఇదిగోండి ఇదిగో రాయలు తయారు చేసుకుంటున్నామని ఇటుకలు తయారు చేస్తారు చూపించాడు. ఇప్పుడు ఇటుకలు కూడా తయారు చేస్తున్నాడంటే వాడు ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నాడనమాట. అక్కడ నుంచి ఈయన బతిమలాట మొదలెట్టాడు, 10 ఎకరాలు కాస్తా 20 చేశాడు, 30 చేసి ఈ 40 ఎకరాల మామిడి తోట నీకు ఇచ్చేస్తాను రా, ఆ 4 ఎకరాలు నాకు ఇచ్చి ఏమిటా 4 ఎకరాల మీద ఆశ, ఆ కింద 15 నిలువులు పాతక నిలువులలో కింద ఇంత పెద్ద బంగారపు పాతుంది, అది తీసుకుని తన ధనవంతుడైపోవచ్చని విరగగాసిన 40 ఎకరాల మామిడి తోటని ఇచ్చేయడానికి పొనుకున్నాడు. సరే 40 ఎకరాలు రాసి దస్తావేజులు రాయించాడు. చింతయ్యన్నాడు, బాబు ఈ గోల ఎందుకండి, నలుగురు ముందు చేయండి ఆ పని ఏదోను, అంటే నలుగురు ముందు అందరు ఆశ్చర్యపోయారు, ఏమిటి వీడికి పిచ్చా 10 ఎకరాలు ఇస్తాడు 4 ఎకరాలు ఇస్తాడు 40 ఇస్తున్నాడు ఏమిటని ఆశ్చర్యపోయారు. 40 ఎకరాల మామిడి తోటని చింతయ్యకి రాసి ఇచ్చేసాడు. ఈ చింతయ్య ఏం చేశాడు, వెంటనే ఆ ఊళ్ళో ఇంకో సుబ్బయ్య అనేవాడికి, ఒరే ఈ తోట నీకు లీజుకి ఇస్తున్నాను, ఈ తోట నువ్వు తీసుకో, నేను మా అత్తారింటికి మా ఊరు వెళ్ళిపోతున్నామని పెట్ట పెట్ట వేడా చదువుకుని వెళ్ళిపోయాడు ఊళ్ళో నుంచి. ఈయన ఏం చేశాడు, ఈ పురుషేశ్వరుడితోటి మాట్లాడాడు సాయంకాలం. ఏమన్నాడు, బాబు ఎప్పుడు తగ్గనండి, ఏంటంటే ఇంకొక నెల పోయాక ముహూర్తం పెట్టారు, ఓ నెల తర్వాత తవ్వడం మొదలు పెట్టండి, నేను 1 ఏడాది 2 ఏళ్లలో తిరిగి వస్తాను కాశీనగరానికి వెళ్ళొస్తాను, నేను తిరిగి వచ్చేసరికల్లా ఇక్కడ శివాలయం కట్టేయాలి అబ్బాయి నువ్వు, సరేనా అని ఒప్పించాడు. సరే ఈ నెల రోజుల లోపల ఈ చింతయ్య మొత్తం ఫ్యామిలీని అంతా సర్దుకుని ఈ మామిడి తోటను లీజుకి ఇచ్చేసి తన వాటాకు వచ్చింది కదా 40 ఎకరాలు ఊరోజులు పెట్టి వెళ్ళిపోయాడు. ఈ ఋషీశ్వరుడి వేషంలో ఉన్న కుర్రాడు వాడి ఫ్రెండ్స్ కూడా ఊళ్ళో నుంచి బయటకు వెళ్ళిపోయారు. నెల తర్వాత ఈయన తవ్వాడు, 15 నిలువులు తవ్వి మేకను బలేశారు. తర్వాత 10 నిలువులు కాదు 25 నిలువులు తవ్వినా అది మహాసొరంగంలాగా కిందకు పోయింది, కానీ అందులో నుంచి ఎర్రని ఏగాని బయటికి రాలేదు. ఊళ్ళో అందరూ తిట్టిపోశారు, ఇంతంత ఈ తవ్వటం ఏమిటి, దీనికి ఇంత డబ్బు ఖర్చు పెట్టమంటే ఎకరాలు అమ్మితే కానీ ఈ గుంట తవ్వటం అవ్వల. అక్కడి నుంచి పిల్లలు వాళ్ళు అందరూ తిట్టారు, నువ్వు ఇట్లా అత్యాశతోటి ఈ రకంగా చేసావని. ఆయన దురాశ దుఃఖానికి చేసింది, అందులో నుంచి ఏమీ రాలేదు, బంగారం లాంటి 40 ఎకరాల మామిడి తోట చింతయ్యపారం అయిపోయింది. నలుగురు ముందు ఒప్పుకున్నాడు కాబట్టి ఇంకా చేసేది లేదు పెట్టేది లేదు. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర బోల్డ్ ఆస్తి ఉన్నప్పుడు మనకి ఇంకా ఆస్తి నిధి నిక్షేపాలు అక్కర్లేదు. చాలామంది ఇవాళ రేపు ఇట్లా కనపడతారు, వీళ్ళ దగ్గర బాగుంటుంది బోల్డ్ అంత ఉంటుంది, ఏంటో కావాలని పరిగెడతారు, బొక్క బోర్ల పడి ఉన్నది కూడా పోగొట్టుకుంటారు, ఉన్నది పోయి ఇంకోటి ఏదో పోయిందిలాగా అలా పోతుంది పోతుంది కదా అనవసరం. దాని బదులు నీ దగ్గర ఉన్నదే నువ్వు జాగ్రత్త పరచుకుని కొద్దిగా కాళ్ళ చేతులు అంటే కొద్దిగా ముందుకు చాచుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి పెద్ద అంగలు వేసేసరికల్ ఏముంది, ఒక్కోసారి అంగకి 10 అందదుకి నేల పడిపోతాం. ఈయన అట్లా పడిపోయాడు. నాకు బాగా నచ్చిన సందమామ కథలో ఇప్పుడు ఇది ఎంత కరెక్ట్గా కన్వే పిల్లలకి బాగా అర్థమవుతుంది. అవునండి, మొదట అతన్ని మోసం చేయటం, రెండోది నాకు కావాలని ఎలాగైనా బతిమలాడి తీసుకోవడం. ఇప్పుడు చూడు, నువ్వు మొదట ఒప్పుకుంటే కనుక నీకు 4 ఎకరాల మామిడి తోట పోయేది, 40 ఎకరాల మామిడి తోట ఇచ్చేసి అన్నీ పోగొట్టుకుని చివరికి అధ్వాన్నంగా అయిపోయింది ఆయన పరిస్థితి. కాదు కంచికి మనం ఇంటికి సూపర్, చాలా బాగుంది రమ్మ గారు, పిల్లలు పిల్లలకు బాగుంది, ప్లస్ మన రియల్ లైఫ్కి బాగా దగ్గరగా ఉన్న కథ కదా ఇది. సూపర్ అండి, ఇంకొక కథతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా అజయ్, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.